ఒక వైపు మన తెలంగాణ మన హైదరాబాద్ సిటీ స్లీపర్ సెల్ అడ్డా తయారవుతుంది, బాంబులు ఫ్యాక్టరీలు తయారవుతుంది. పోలీసులకి అది ఏమీ కూడా టెన్షన్ లేదు, అసలు పట్టించుకుంటలే. టెర్రరిస్ట్ వాళ్ళు ఐ స్లీపర్స్ సెల్ వాళ్ళు ఏం చేస్తున్నారు, పోలీసులు వాళ్ళపైన దృష్టి పెడతలే. ఇంకోవైపు ఈ నెల 21కి బక్రీద్ ఉంది. బక్రీద్ ఏ విధంగా జరుపుకోవాలి, బక్రీద్ని సక్సెస్ఫుల్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా గౌరక్షకులకి మనం కేసులు బుక్ చేయాలి, గౌరక్షకులకి ఏ విధంగా బొక్కలు వేయాలి, వాళ్ళకి ఏ విధంగా అరెస్ట్ చేయాలని డీజీపీ గారి ఆదేశం పట్ల ఆల్ జోన్ డీసీపీలు మీటింగ్ చేస్తున్నారు. మీటింగ్లో ఓపెన్గా వాళ్ళు ఏమంటున్నారంటే, ఎవరైనా రోడ్డు పైన వచ్చి ఆవులు ఎద్దులు ఆపి పోలీస్ స్టేషన్కి తీసుకొని వస్తే వాళ్ళపైన చర్యలు తీసుకోవడం, వాళ్ళపైన కేసులు పెడతామని ఆల్ జోన్ డీసీపీలు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. దురదృష్టం చూడండి, సుప్రీంకోర్టు చట్టం ఉంది, ఆవు ఎద్దు దొడలు ఎవరైనా ఇల్లీగల్గా కొయ్యనికి తీసుకొని పోతే వాళ్ళపైన పోలీసులే చర్యలు తీసుకోవాలి. ఒకవైపు సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది, ఇంకోవైపు మన తెలంగాణ పోలీసు ఆ ఆర్డర్ని పక్క పెట్టి మాతో చేత కాదు, కానీ ఎవరైనా గౌరక్షకులు బయటికి వస్తే వాళ్ళపైన మేము చర్యలు తీసుకుంటాం, ఈ విధంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఆ స్టేట్మెంట్ ఇచ్చే బదులు మేము ప్రతి ఒక్క హైవేలో చెక్పోస్టులు పెడతాం, ప్రతి వెహికల్ చెక్ చేస్తాం, ఆవు ఎద్దు దొడలు ఎవరైనా తీసుకొని వస్తే వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం, సుప్రీంకోర్టు ఆర్డర్ని మేము ఫాలో చేస్తాం, ఆ విధంగా చెప్తే చాలా మంచిగా ఉండేది. కానీ డీజీపీ గారు ఎంఐఎంకి ఒత్తిడిగా ఉంగి ఈ విధంగా స్టేట్మెంట్ ఇస్తున్నారా, లేక డీజీపీ గారు ఇంకా పెద్ద పోస్ట్ రానికి ఎంఐఎం వాళ్ళకి ఖుషి చేయనికి ఈ విధంగా చేస్తున్నారా, అసలు ఓట్ బ్యాంక్ రాజకీయం ఈ ముస్లిం సోల్ ఓటుని కాపాడానికి ఈ విధంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారా, అది అర్థమవుతలేదు. కానీ తెలంగాణలో అయితే ఒక్కటి క్లియర్ అయిపోయింది, వచ్చే బక్రీద్కి ఆవు ఎద్దు దొడలు పోలీస్ ప్రొటెక్షన్లో కోయొచ్చు, ఎవరైనా గౌరక్షకులు బయటకు వస్తే వాళ్ళకి అరెస్ట్ చేస్తాం, ఈ విధంగా అయితే క్లియర్ పోలీస్ వాళ్ళే చేస్తున్నారు. కానీ ఒక్క మాట నేను పోలీస్ అధికారులకు చెప్తున్నా, ఇంకా మేము బతికి ఉన్నాం, ఫస్ట్ అరెస్ట్ నాకు చేయండి మీరు, ఎందుకంటే అన్ని పని ఇడిసి నేను గౌరక్షణ గురించి బయటికి వెళ్తున్నా, ఫస్ట్ మీరు అరెస్ట్ చేయాలంటే నాకు అరెస్ట్ చేయండి, నేను గౌరక్షణ గురించి జైలుకి పోనీకి రెడీ. డీజీపీ గారు, కమిషనర్ గారు, సుప్రీంకోర్టు ఆర్డర్కి విలువలేదా మన తెలంగాణలో అడుగుతున్నా. ఒకవేళ గౌరక్షకులకు మీరు అరెస్ట్ చేయాలంటే ఒక చిన్న గౌరక్షకులు నేను కూడా ఉన్నా, ఫస్ట్ నాకు అరెస్ట్ చేయండి, ఐఎమ్ రెడీ.